హరే కృష్ణ అండి. ముందు మనం నిత్యం భాగవతాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుందాము. అందరూ నాతో కలిసి చేయండి. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయేత్. నష్టప్రాయేషు అపద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే నిర్భవతి నైష్టికే. పురందరా శ్రీమద్ భాగవతం కి జై. నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే నమో భగవతే. హరే కృష్ణ మాతాజీ. అందరూ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గత కొన్ని అధ్యాయులుగా పురంజరుడి చరిత్ర చెప్పుకుంటాం కదండి. అయితే మీరందరూ సీనియర్స్, ఎప్పటి నుంచో పురంజరుడి చరిత్ర వింటున్నారు. అయితే ఈ స్టోరీకి నేను జూనియర్ కాబట్టి ఒక్కసారి అసలు ఏం జరిగింది ఈ అధ్యాయం మొత్తం ఒక 10 మినిట్స్ చర్చించుకుందామండి. ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే కనుక ఈ రోజు శ్లోకంలోకి వెళ్తాను. లేదు మాతాజీ, చెప్పండి మాతాజీ, చెప్పండి. చాలా బాగుంది మాతాజీ. అయితే పురంజనుడు ఎవరు చర్చించాం కదండి. పురంజనుడు ఒక బద్ధ జీవుడైన ఆత్మ. ఆ బద్ధ జీవుడైన ఆత్మ నవద్వారపురాన్ని ఎంచుకొని ఆ నవద్వారపురంలో ఆయన నివసించాలి అని అనుకున్నారు. ఇదే నాకు సరైన నగరం అని అనుకున్నారు. ఆ పురంలో నవద్వారాలు ఉన్నాయి, అంటే అది మన శరీరంలోని ఉండే అనేక ద్వారాలతోని సమానం. ఆ శరీరంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయండి మనకి? 9 ద్వారాలు. ఆ 9 ద్వారాలలో మనము ఆల్రెడీ చర్చించాము. అందులో 2 కళ్ళు, 2 ముక్కులు, 4 చెవులు, మళ్ళీ ఆనస్ అండ్ జెనిటిల్స్ అంటే పాయువు, ఇంకా గుదము. ఈ 9 రంధ్రాలు. ఈ 9 రంధ్రాలలో మొదటి 2వ, దీన్ని ఏమంటామండి, ఈ కన్నుని, ఆ కన్ను పేరు ఏంటంటే ఆవిర్ముఖి. ఆవిర్ముఖి కాదండి, కద్యోత. ఈ కద్యోత అనేది 2nd eye కి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందులో 2 nostrils, అవి నలిని నాలిని. తర్వాత సౌరభ, అంటే ఆ నలిని నాలిని ద్వారా మనము వాసన చూడ్డానికి సహాయం చేసే అధిష్టాన దేవత ఎవరు అంటే ఆయన పేరు అవధూత. ఈ కళ్ళ ద్వారా మనం చూడడానికి ఈ కద్యూతనేమో లెఫ్ట్ ఐ, రైట్ ఐ ఏమో ఆవిర్ముఖి. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది, దానికి ఎంత శక్తి ఉన్నా అది. అందుకని చూడండి, ఎవరైనా షూటింగ్ చేసినప్పుడు ఎడమ కన్ను మూసుకుంటారు, కానీ కుడి కన్ను మూసుకునే వాళ్ళు చాలా తక్కువ. దాన్ని బట్టే మనము అర్థం చేసుకోవచ్చు రైట్ ఐ చాలా పవర్ఫుల్ అని. దాని ద్వారా మనం చూడాలని మనం ఎంత అనుకున్నా మనకి కళ్ళు ఉన్నాయి, ఆ శక్తి ఉంది చూడడానికి, కానీ మనకు వెలుగు లేకపోతే మనం చూడలేము. అందుకనే చూపుకి అధిష్టాన దేవత సూర్య భగవానుడు. మనము 4 రసన మరియు విపణ, దానికి ఆ రసాన్ని మనము ఆస్వాదించవచ్చు, మళ్ళీ 4 ద్వారా మాట్లాడొచ్చు అనమాట. అందుకనే మనకున్న అన్ని ఇంద్రియాలలోకి 4 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం 4 ద్వారా ఏమి మాట్లాడతాము, 4 ద్వారా ఏమి రుచి చూస్తాము, అదే మనము అవుతాం. అంతే కదండి. ఇప్పుడు మనం ఏం తింటామో
అదే మనకి ఆ ప్రభావమే మన మీద ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి, ఏం తీసుకున్నా సాత్విక ఆహారం తీసుకోవాలి, అది భగవంతుడికి సమర్పించే తీసుకోవాలని చెప్తున్నాం. అంటే మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి నాలుక, మనం నాలుక ద్వారా ఏం మాట్లాడతాము, అది మంచియా చెడా, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎంత మాట్లాడుతున్నాం, అవే మన పాప పుణ్య కర్మల్ని నిర్ణయిస్తాయి. అందుకని నాలుకని అదుపులో ఉంచుకోగలిగితే రెండు విధాలుగా మనము మన ఈ భౌతిక శరీరం మీద విజయం సాధించినట్టే. భగవంతుడి చేరడానికి ఈ నాలుకని అదుపులో ఎవరు ఉంచుతారో 90% భగవంతుడికి దగ్గర అవడానికి వాళ్ళకి పాస్ మార్కులు వచ్చినట్టే అన్నమాట. తర్వాత ఈ విధంగా మనము ఈ నవద్వారపురంలో ఉన్న పురంజనుడు తన ఇంద్రియ భోగాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ అనుభవించడానికి దానికి అతనికి ఆ అధిష్టాన దేవతలు సహాయం చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఈ నవద్వారపురంలో ఉండే పురంజనుడు తన బుద్ధిని, భౌతికమైన బుద్ధిని ఉపయోగిస్తూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఈ పురంలో. వాళ్ళిద్దరూ పురంజనుడు మరియు పురంజని వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని ఈ నవద్వారపురంలో జీవించడానికి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. అయితే వాళ్లతో పాటుగా ఆ పురంలో ఇంకెవరు ఉన్నారంటే కర్మేంద్రియాలు, చేతులు కాళ్ళు, దానితో పాటుగా ముఖ్యమైనది మనసు, దాన్నే విశూచిన అంటాం అన్నమాట. ఇవి కూడా వాళ్లతో పాటుగా కలిసి జీవిస్తూ ఉన్నాయి. అయితే ఈ పురంజనుడు పురంజనితో కలిసి జీవిస్తూ తను వేటకు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఈ వేటకు వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకొని ఆయనకు వేటకు వెళ్ళడాన్ని దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక పురుషుడు భార్య ఉండి కూడా పరస్త్రీ వ్యామోహంతోని వెళ్ళడంతో పోల్చవచ్చు అన్నమాట. మామూలుగా ఈ విధంగా దీన్నే మనము వేట అంటే భౌతికమైన ఇంద్రియాల కోసం ఇంకా ఏదో ఉంది అని ఆరాటపడి దానికోసం వెతుకులాటనే ఈ వేట. అయితే ఈ వేటలో ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడు, అక్కడ జంతువుల్ని సంహరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక రాజు కాబట్టి ఆయన బాధ్యతగా ఆయన వేటకు వెళ్ళాడు అనుకోవచ్చు. అయితే ఆ వేటలో కూడా రెండు రకాలు, ఒకటేమో ఎవరినైనా హింసించే క్రూరమృగాల్ని వధించడము, లేకపోతే తన శిక్షణలో భాగంగా మృగాల ద్వారా ఆయన సాధన చేయొచ్చు. ఆ విధంగా రెండు విధాలుగా కూడా కాకుండా వేటని ఒక అలవాటుగా మార్చుకొని వేటలో ఆనందాన్ని పొందడం కోసం వెళితే అది తప్పుడు భావన అవుతుందన్నమాట. అది పూర్తిగా ఆయనని ఇంకా పాప కార్యాల వైపు తీసుకొని వెళ్తుంది. అందుకని ఈ వేట అనేది ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నారంటే పాప కార్యంగా చూపిస్తున్నారు. ఆ విధంగా పురంజనుడు ఏం చేస్తున్నాడు, ఆ విధంగా క్రూరమృగాలని వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఆ విధంగా కొంతకాలం వేటాడిన తర్వాత ఆయన ఇంద్రియ భోగాలు అనుభవించిన తర్వాత ఆయనకేమనిపించింది, విసుగు అనిపించింది. ఎందుకంటే ఆ పాప కార్యాలు ఎప్పుడు కూడా మనసుకి శాంతిని అనేవి ఇవ్వవు. కొంతకాలం అనుభవించిన తర్వాత విసుగు, విరక్తి, అశాంతి అనేది ఆ జీవుడికి కలుగుతుంది. అందుకని ఏం చేశాడు ఆ పురంజనుడు, తన యొక్క రాజభవనానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు అన్నమాట. ఎవరైనా ఒక బద్ధజీవుడు ఈ భౌతికమైన సుఖాల కోసం వెంపర్లాడుతూ బయట కనుక విహరిస్తూ ఉంటే కొంతకాలం ఆ పాప కార్యాలు చేసిన తర్వాత అతడు తప్పకుండా ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకోవడం అంటే దానికి ఆయనకి దాని నుంచి విముక్తి కావాలి అని కోరుకున్నాడు. ఆ విధంగా కోరుకొని ఆయన ఇంటికి చేరుకుంటాడు అన్నమాట. అయితే ముఖ్యంగా ఆయన వేటకు వెళ్ళడానికి ఉపయోగించే రథాన్ని ఇక్కడ మనము చర్చించుకుంటే, ఆయన ఎక్కడ ఉన్నాడండి, ఆ బద్ధజీవుడైన ఆత్మ ఒక శరీరంలో ఉన్నాడు. ఆ శరీరాన్నే ఉపయోగించుకొని భౌతికమైన లోకంలో భౌతికమైన ఇంద్రియాల కోసం ఆయన వేటాడడానికి వెళ్తున్నాడు. ఒక రాజుగా అయితే ఒక రథం ఎక్కి వెళ్తున్నాడు, ఒక శరీరంగా భావిస్తేనేమో ఆయన శరీరంతోని భౌతికమైన ఇంద్రియాలని తోని ఆ విధంగా ఆయన భౌతికమైన ఇంద్రియాలను అనుభవించడానికి వెళ్తున్నాడు. అయితే ఆ రథాన్ని మనము ఏ విధంగా పోల్చొచ్చు అంటే,
ఆయన వెళ్ళే రథము ఏ విధంగా ఉంది? ఆ రథాన్ని మనము శరీరంతో పోల్చొచ్చు. ఆ రథానికి ఐదు గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ ఐదు గుర్రాలు కూడా జ్ఞానేంద్రియాలన్నమాట. ఇంకా ఆ పురంజనుడు ఆత్మ, ఆ రథమేమో శరీరము, ఆయన ఒక బంగారు కవచాన్ని వేసుకొని ఉన్నారు. ఆ బంగారు కవచమేమో రజోగుణం. మనము మనని మనం రజోగుణంతోనే ప్రొటెక్ట్ చేసుకోవాలని చూస్తామన్నమాట. అది రజోగుణం. ఆయన రథంలో అనేకమైన బాణాలని కలిగి ఉన్నారు. ఆ బాణాలు ఏంటి అంటే భౌతికమైన కోరికలు. ఆ భౌతికమైన కోరికలు అనేక బాణాలలో ముఖ్యంగా రెండు బాణాలు ఉన్నాయి. అవేంటంటే అహంత మరియు మమత. అహంత అంటే అహంకారము, మమత అంటే మమకారం. మనని ఈ భౌతిక లోకంలో కట్టి పడేసేవి ఈ రెండే. ఒకటి అహంకారము, రెండు మమకారము. మనం ఏ పని చేసినా అది అహంకారంతోనో మమకారంతోనే చేస్తాము. మనము ఈరోజు ఉదయం లేచిన కాంచి పడుకునే వరకు ఎన్నో పనులు చేశాం కదండి. ఏ పనైనా నేను ఎందుకు చేశానని చెక్ చేసుకుంటే ఆ రెండే ఉంటాయి అన్నమాట, అహంకారము మమకారము. ఈ రెండే మనని ఈ భౌతికమైన బంధంలో కట్టి పడేసి ఉంచుతున్నాయి. ఇంకా ఆయన దగ్గర ముఖ్యంగా ఇంకొక ఐదు బాణాలు ఉన్నాయంట. అవేంటి అంటే విషయేంద్రియాలు. ఏ విషయేంద్రియాలు? ఆయన ఆ రథాన్ని నడుపుతూ ఉన్నాడు. ఆ రథానికి ఐదు గుర్రాలు ఉన్నాయి. ఆ ఐదు గుర్రాలు జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలతోని ఆయన ఏం అనుభవించాలనుకుంటున్నాడో అవే విషయేంద్రియాలు. అంటే ఈ భౌతికమైన లోకంలో జ్ఞానేంద్రియాల ద్వారా, కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, చెవి ద్వారా ఆయన ఏం పొందాలనుకుంటున్నాడో అవన్నీ కూడా విషయేంద్రియాలు అన్నమాట. అవి ముఖ్యంగా ఇంకొక ఐదు బాణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రథానికి రెండు చక్రాలు ఉన్నాయి, ఒకటి పాపము మరి ఇంకొకటి పుణ్యము. ఆ రథానికి మూడు జెండాలు ఉన్నాయి. అవి మూడు గుణాలు, ఒక జీవుడి యొక్క మూడు గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఆయన ఆ ఐదు గుర్రాలని కూడా తాళ్లతోని కంట్రోల్ చేస్తున్నాడు. ఆ కంట్రోల్ చేసి ఆ తాళ్ళు ఏంటి అంటే మనసు. ఆ రథాన్ని నడిపే చోదకుడు ఎవరు అంటే బుద్ధి. ఇంతాక బుద్ధి ఏమో పురంజని, అది వేరే పోలిక. ఇక్కడ ఆ ఒక బద్ధజీవుడు ఒక రథం ఎక్కి వేటకు వెళ్ళడాన్ని వేరే విధంగా పోలుస్తున్నాడు అన్నమాట. ఆ రథంలో ఉన్న బద్ధజీవుడేమో ఆయన ఆత్మ, అది హృదయము. ఆ రథంలో కూర్చున్న వ్యక్తి బుద్ధి ఏమో రథసారథి, మనసు ఏమో తాళ్ళు, ఆ ఐదు గుర్రాలేమో జ్ఞానేంద్రియాలు. వాటిని ఆయన తన కంట్రోల్లో, బుద్ధి ద్వారా మనసుని, మనసు ద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే బుద్ధి వింటుందో, బుద్ధి చెప్పిన మాట గుర్రాలు వింటే ఏమవుతుంది, అది సరైన మార్గంలో వెళ్తాయి. మనసు చెప్పిన మాట ఆ గుర్రాలు వింటే మనసు ఎటు చూపిస్తే అటు వెళ్తాయి అన్నమాట. అవి తప్పే చూపించవచ్చు, అది ఒప్పే చూపించవచ్చు. అది తరువాత నెక్స్ట్ కూర్చున్నవాడు హృదయం. ఆ రథానికి ఏడు పూతలు ఉన్నాయి, అవి ఏడు రకాల ధాతువులు. రెండు స్తంభాలు ఉన్నాయి ఆ రథానికి, అవి ఒకటి బాధలు మరియు ఊహలు. చూడండి, మనం ఏ ఇప్పుడు ఈ లోకంలో మనకి ఎక్కువగా మనని ఇబ్బంది పెట్టేవి ఏంటి అంటే మనం ఈ భౌతిక లోకంలో పడే కష్టాలు, ఇబ్బందులు, అది మనకి ముఖ్యమైన ఒక ఇబ్బంది. ఇంకొకటి ఊహలు. మనము సరైన జ్ఞానం ఏంటో తెలుసుకోకుండా ఎవరి దగ్గర నుంచో ఏదో కొద్ద గొప్ప వినడము, తర్వాత మనం ఊహించుకోవడము, ఈ ఊహనే నిజం అనుకోవడం. అనేక విషయాల్లో మనం అనేక సందర్భాలలో ఒక పని ఒక విధంగా చేద్దామంటే అది కొంతమందికి అసలు సక్సెస్ అవ్వదు, కొంతమందికి కొంత గొప్ప సక్సెస్ అవుతుంది. దానికి కారణం ఊహ. అసలు నేను అనేది ఏంటో కరెక్ట్ గా తెలుసుకోకుండా మనం చేసే కర్మలన్నీ ఊహాగానాల వల్ల చేస్తాం అన్నమాట. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ వీటి వలననే మనం బంధించబడి ఈ లోకంలో ఉన్నాం. రెండు ఏంటి? ఒకటి ఒకటేమో బాధలు, రెండేమో ఊహాగానాలు. ఈ రథాన్ని కంట్రోల్ చేసే 11 కమాండర్స్ ఉన్నారంట. కమాండర్స్ అంటే కంట్రోల్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు. ఇవే ఆ రథాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. అంతే కదండి, జ్ఞానేంద్రియాలు చర్చించుకున్నాం, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక ఇవి. మళ్ళీ కర్మేంద్రియాలంటే చేతులు, కాళ్ళు, ఒకటి నాలుక, మళ్ళీ పాయు, గుదము. వీటి ద్వారానే మనం కర్మలు చేస్తాం. ఇవి ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 మనసు. ఇవి మొత్తము ఈ 11 మన మనసుని, మన మనసుని కాదు,
మనసు కలిపి ఈ పదకొండే మనని కంట్రోల్ చేస్తున్నాయి పూర్తిగా. బద్ధజీవుణ్ణి కంట్రోల్ చేసేవి ఈ పదకొండే. ఈ విధంగా రథంలో పురంజనుడు వేటకు వెళ్ళి అనేక పాపకార్యాలు చేసిన తర్వాత, అంటే పురంజనుడు అనుకుంటే ఆయన వేట చేసి జంతువుల్ని వధించడం వల్ల పాపకార్యాలు మూటగట్టుకున్నాడు. అందుకని మనము ఎప్పుడు కూడా జంతువు వదన అనేది చెయ్యకూడదు. ఎందుకంటే అదొక్కటే కాదు, ఏ పని చేసినా మనం చేసే పని శాస్త్రాలకు అనుగుణంగా ఉందా విరుద్ధంగా ఉందా తెలుసుకోవాలి. అనుకూలంగా చేసే పని పుణ్యమైతే, దానికి అనుకూలంగా లేకుండా శాస్త్రాలకు విరుద్ధంగా చేసే పని ఏదైనా అది పాపకార్యం అవుతుంది. ఆ విధంగా ప్రతి జీవి శాస్త్రాలను పాటించాలి, శాస్త్రాలను వినాలి. మనం ఏమి చెయ్యకూడదు, ఏం చెయ్యాలి, ఏం పాటించాలి అని తప్పకుండా తెలుసుకుని అవి మాత్రమే పాటించాలి. ఆ విధంగా చేయకుండా వెళ్ళే ఏ జీవి అయినా పాపకార్యాలు చేసి అలసిపోయి తిరిగి ఇంటికి వస్తాడు. తిరిగి ఇంటికి వచ్చాడు, తిరిగి భార్యను చేరుకున్నాడు. అంటే అది ఏంటి ఆ భావము, దాన్ని ఎలా చూడొచ్చు అంటే, మనము మన పాపాల వల్ల, ఆ పాపాల వల్ల ఉండే స్మృతుల వల్ల మనం ఎంతో బాధపడుతుంది బద్ధజీవుడి యొక్క ఆత్మ. అప్పుడు ఏం చేస్తాడు, తన భార్య అయిన పురంజనిని చేరుకుంటాడు. అంటే ఆయన అధర్మాన్ని వదిలి ధర్మాన్ని చేపట్టాడు అని అర్థం అన్నమాట. ఈ పాపకార్యాల వల్ల చాలా అలసిపోయి ఆయన ఇంటికి వచ్చాడంటే పాపకార్యాలను వదిలి అధర్మ కార్యాలను వదిలి ధర్మాన్ని చేపట్టాడు. అప్పుడు ఆయన స్నానం చేశాడు ఇంటికి వచ్చి అలసిపోయి. స్నానం చేయడాన్ని ఈ మనకు అంటుకున్న ఈ పాపకార్యాలని ప్రక్షాళన చేసుకోవడం కోసం మనము కొన్ని పుణ్యకార్యాలు ఉంటాయి కదా, ఏ విధంగా మనం పాప ప్రక్షాళన చేసుకోవాలి అని. మనం ఒక బ్రాహ్మణుని చేరుకోవడం ద్వారా ఆయన చెప్పే విధి విధానాలు పాటించడము, అది స్నానం చేయడంతో పోల్చారన్నమాట. ఆ విధంగా ఏం చేశారంటే, ఆయన ముక్తికి, ఆయన పాప ముక్తికి ఆ చర్యలు తీసుకున్నాడు అనమాట. ఆ తర్వాత పురంజనుడు ఏం చేశాడంటే, స్నానం చేశాక ఆయనను ఆయన అలంకరించుకున్నాడు. ఆ అలంకరణ ఏంటి అంటే, ఒకటేమో జ్ఞానము, ఇంకొకటేమో ఆచార వ్యవహారాలు. జ్ఞానం ఎప్పుడు పొందుతామో అప్పుడు ధర్మం ఏందో తెలుసుకుంటాం. ధర్మం ఏంటో ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనం ఆచరించే ఆచార వ్యవహారాలన్నీ కూడా సరిగ్గా ఉంటాయన్నమాట. ఆ విధమైన ఆభరణాలు, జ్ఞానము మరియు ఆచార వ్యవహారాలు అనే నగల్ని ఆయన ధరించాడు. అప్పుడు బద్ధజీవుడు పాపకార్యాలతో ముందుకు వెళ్ళడంలో అలసిపోయి అప్పుడు ధర్మాన్ని పట్టుకుంటాడు అనమాట. ధర్మాన్ని పట్టుకొని ఏం చేస్తాడు, ఆ విధంగా ఇది దేనికి పోల్చిక పోల్చాడు, పురంజనుడు అభద్ర స్త్రీ సంఘాన్ని వదిలేసి భార్య దగ్గరికి చేరాడు. అంటే అధర్మాన్ని వదిలి ధర్మాన్ని చేపట్టాడు అనమాట. ఖచ్చితంగా నేను ఇంకా ధర్మ మార్గాన్నే పాటించాలి అని రూఢి చేసుకున్నాడు అనమాట. దాన్ని ఎలా చూడొచ్చు అంటే, ఒక భక్తుడు అభక్తులు చేసే కార్యాలు, పాప కార్యాలు చేయడం వలన నాకు పాపం వస్తుంది, దేవుడు నన్ను శిక్షిస్తాడు అని తెలిసి ఆ పాప కార్యాలని పూర్తిగా వదిలి తన మనసులోంచి కూడా పూర్తిగా తీసేశాడు. పూర్తిగా తీసేయడము అంటే, పురంజనుడు ఇక పురంజనితోనే ఆనందంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే మనం పూర్తిగా ధర్మానికి కట్టుపడి కేవలం భక్తుల్లాగా కేవలం ధర్మాన్నే పాటించాలి అని తెలుసుకోవడం. ఆ విధంగా పురంజనుడు పురంజనితో కలిసి జీవితాన్ని సాగిస్తూ ఉంటే, మామూలుగా మనం అనుకోవచ్చు మనకి జ్ఞానాలు మొత్తము కూడా ఏ విధంగా చెప్పారంటే, 25వ చాప్టర్లోనేమో పురంజనిని ఒక బద్ధజీవుడికి ఇంద్రియ భోగాలని చూపించే భౌతికమైన జ్ఞానాన్ని ఇచ్చిందనమాట పురంజని 25వ అధ్యాయంలో. 26వ అధ్యాయంలో అదే పురంజని ఆయనకి ఆధ్యాత్మిక జ్ఞానము, ధర్మ కార్యాల వైపు, ధర్మమ్మ వైపు చూపిస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా భౌతికంగా చూసుకుంటే భార్యలు ఒక్కొక్కసారి మంచి చూపిస్తారు, కొన్నిసార్లు అనవసరమైన భౌతిక కోరికలు కూడా భర్తని ఇబ్బంది పెడతారనమాట. అంటే ఆమెలో కూడా మార్పు వచ్చింది. భౌతికమైన జ్ఞానాన్ని వదిలేసి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని పురంజనుడికి ఇస్తుంది.
ఆ విధంగా మనము పురంజనుడు పురంజని యొక్క స్టోరీలో వాళ్ళు చేసే ప్రతి కార్యాన్ని మనం భౌతికమైన జీవితానికి అన్వయించుకుంటే అనేక విధాలుగా ఈ పురంజనుడు పురంజని ఇంకా పూర్తిగా ధర్మ మార్గంలోనే పయనించాలి అని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఒక జీవికి ధర్మమే సరిపోతుందా, ఇంకా ఏం చేయాలి ఆ జీవుడు అనేది మనము నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాము. కానీ చాప్టర్ లో ఇంకొక 5 శ్లోకాలు మిగిలినాయి కదా. హరే కృష్ణ మాతాజీ. 22 ఓకే. హరే కృష్ణ మాతాజీ. పరమోనుగ్రహో దండో భృత్యేషు ప్రభునార్పితః బాలోన వేద తత్విత్తి బంధు కృత్యమ ఘర్షణః ఓ సుకుమారి, యజమాని శిక్షించినప్పుడు సేవకుడు దానిని పరమానుగ్రహంగా గ్రహించవలను, అట్లు కాక దానితే కుపితుడగువాడు అయ్యేది తన హితైషి ధర్మమును ఎరగజాలని మూర్ఖుడే యగును. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ చదవండి భాష్యము. మూర్ఖునికి ఏదేని ఉపదేశము కావించినచో సాధారణముగా దానిని అతడు స్వీకరించడని చెప్పబడును. నిజమునకు దానిచే అతడు కుపితుడగును. ఆ కోపమును సర్పము యొక్క విషముతో పోల్చవచ్చును. పాముకు పాలు అరటి పండ్లు ఇచ్చినచో అది విషవర్ధనమే అగును కదా. రుచికరమగు ఆహార పదార్థములను నసిగినప్పుడు సర్పము కరుణ గలది లేదా ఉగ్రత తగ్గినది అగుటకు బదులు అది తన విషమును వృద్ధి కావించుకొనును. అదే విధముగా మూర్ఖునికి ఉపదేశము కావించినప్పుడు అతడు తనను చక్కబరుచుకొనక నిజమునకు కుపితుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము ఒక యజమాని తప్పు చేసిన సేవకుణ్ణి శిక్షించినప్పుడు ఆ సేవకుడు దానిలోని నా దోషం ఏంటి అని తెలుసుకోకుండా ఎప్పుడైతే ఆ యజమాని ఏ విధంగా ఆ యజమాని ఏం చేసినా కానీ తప్పుగా భావిస్తాడనుకోండి, అది మూర్ఖుల యొక్క లక్షణం అంట. అసలు ఎలా ఉండాలి అంటే, మనము ఒక పాముకి పాలు పోసాము, దానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఇచ్చామనుకోండి, ఇస్తే ఏం చేస్తుందండి అది? వాయ్యవళ్ళకు వీళ్ళు ఆహారం ఇచ్చారు అని చెప్పి వాళ్ళకేం కృతజ్ఞతగా ఉండదు. అది ఏం చేస్తుంది, ఆ ఇచ్చిన ఆహారంతో దానిలోని విషాన్ని ఇంకా పెంచుకుంటుంది అన్నమాట. ఒక పాము తనకిచ్చిన ఆహారం ద్వారా విషాన్ని పెంచుకోవడము అది మనకి చూడడానికి ఎంత తప్పుగా అనిపిస్తుందో అదే విధంగా తప్పు చేసినప్పుడు అది తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే శిక్ష అయినా ఒక యజమాని సేవకుడికి ఇచ్చే శిక్ష అయినా వాళ్ళు అందులోంచి తెలుసుకోలేదు అంటే, అంటే పిల్లలకంటే ఆ జ్ఞానం ఉండదనుకోండి, మనం ఆ పోలిక చెప్పకూడదు. ఆ ఈ యజమాని ఇచ్చే శిక్షని ఆ సేవకుడు గ్రహించకపోతే ఇంకా ఆయన అంతకు ముందు సేవలో మంచి పరిపూర్ణతని సాధించలేడు, ఆయన ఉత్తమ సేవకుడు కూడా కాదు. ఉత్తమ సేవకుడు కాకపోతే ఎన్ని రోజులు ఆ యజమాని ఉత్తమ సేవకుడు కాని భరిస్తాడు చెప్పండి? నువ్వు మంచి సేవకుడు అయితేనే నువ్వు ఆయన ఎన్ని రోజులు కనిపెట్టుకొని ఉంటాడు యజమానిని, ఆ యజమాని కూడా ఆ సేవకుడికి కావాల్సినవి అన్నీ కూడా క్రమం తప్పకుండా నెరవేరుస్తాడు, ఆయన కోరికలన్నీ కూడా తీరుస్తాడు, ఆయన అవసరాలు చూసుకుంటాడు. అసలు ఒక గొప్ప వైశ్యుడి యొక్క లక్షణం ఏంటంటే తనను ఆధారపడి ఉన్న సేవకుల యొక్క అన్ని బాధ్యతలు, వాళ్ళ యొక్క కష్ట సుఖాలని లో పాలు పంచుకోవడం, వాళ్లకు కావాల్సినవి అన్ని చూసుకోవడం ఒక వైశ్యుడి బాధ్యత. ఇప్పుడు వైశ్యుడు తన ధర్మాన్ని నిర్వర్తించినా సేవకుడు సరిగ్గా పని చెయ్యకపోతే అది పాముకి పాలు పోసి పెంచిన దాంతోనే సమానం. ఆ సేవకుడి వలన ఆ యజమానికి ఏ విధమైన ఉపయోగం ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం అండి. 23 తాత్వం ముఖం సుదతి స్వప్రనురాగవాద సుదతి స్వప్రనురాగవాద
విలంబ నిలసద్దసితావలోకం నీలాలకాళీ రసకృత్రతమన్న సంనః వానాం ప్రదర్శయ మనస్విని వల్గు వాక్యం హరే కృష్ణ మాతాజీ. భార్యారత్నమా, నీవు సుందరమగు దంత పంక్తి కలదానవు, ఆకర్షణీయమగు లక్షణములచే మనస్విని అయి గోచరించుదనవు. అట్టి నీవు నీ కోపమును వీడి నాపై దయచూపుము, అనురాగముతో చిరునవ్వు చిందింపుము. నీ సుందర వదనమున చిరునవ్వును తిలకించినప్పుడు అందమైన నీ నల్లని కురులను మరియు ఉన్నతమగున నాసికను గాంచినప్పుడు నీ మధురమగ వాక్కులను వినినప్పుడు నీవు మరింత సుందరముగా గోచరించి నన్ను ఆకర్షించువు. నీవే నా పరమాదరణీయ యజమానురాలవు. హరే కృష్ణ. భాష్యము ప్రభు భారతి జై. ఆడంగి అయిన భర్త తన భార్య యొక్క బాహ్య సౌందర్యముచే మిగులు ఆకర్షితుడై ఆమెకు అతి వినమ్రుడైన సేవకుడకు యత్నించును. కనుకని శ్రీపాద శంకరాచార్యులు రక్త మాంసములచే మనము ఆకర్షితులము కారాదని ఉపదేశించిరి. ఈ సందర్భమునకు సంబంధించిన ఒక కథను ఇట్లు చెప్పుకొనవచ్చును. ఒకప్పుడు ఒక పురుషుడు సౌందర్యవతి అయిన ఒక స్త్రీచే ఆకర్షింపబడి ఆమె వెంటబడిన ఆరంభించును. అది గమనించిన ఆమె తన సౌందర్యమునకు కారణమైన అంశములను అతనికి చూపనించి తనను కలిసి కొనుటకు ఒక రోజును నిర్ణయించి తెలిపెను. ఆ రోజుకు ముందు ఆమె విరోచన మాత్రలను వేసుకుని రేయింబవులు బయటకు వచ్చిన మలమును ఒక పాత్రలో భద్రపరచెను. మరునాడు రాత్రి ఆ పురుషుడు ఆమెను చూచుటకు రాగా ఆమె అతి అసహ్యముగాను శుష్కించి ఉన్నట్లుగాను గోచరించెను. తాను కలిసి కొనవలసిన స్త్రీని గూర్చి అతడు విచారించగా నేనే ఆమెను అని ఆమె బదులివ్వగా అతడది నమ్మజాలకపోయాను. విరోచన మాత్రలు వేసుకొనిన కారణమున రేయింబవలు విరోచనములు కాగా ఆమె సౌందర్యమంతయు నశించినదని అతడు తెలుసుకొని జాలకపోయాను. అప్పుడు అతడు జరిగిన విషయం ఏమిటని ప్రశ్నించగా తన సౌందర్యావంశములు తన నుండి వేరుపరుపబడినవని ఆమె జవాబిచ్చాను. అది ఎట్లు జరిగినని అతడు అడుగుగా తన సౌందర్యాంశములను చూపెదననుచు ఆమె మలబాండమును చూపెను. దానిని గాంచినంతనే అతడు సౌందర్యవతి అయిన స్త్రీ అనగా కేవలము రక్త మలమూత్ర భాండమే అని తెలుసుకొనను. నిజమునకు ఇదే సత్యము కాని భ్రాంతిమయ స్థితిలో పురుషుడు సౌందర్యముచే ఆకర్షితుడై మాయకు బలియగును. పూర్వ సౌందర్యమునకు తిరిగి రమ్మనుచు పురంజనుడు తన రాణిని అర్తింపసాగెను. జీవుడు తన మూల చైతన్యమును అంటే అత్యంత సుందరమైన కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకొన యత్నించునట్లు అతడు యత్నించెను. ఆ రాణి యొక్క సౌందర్య లక్షణములనన్నింటినీ కృష్ణ భక్తి భావన యందలి సుందర లక్షణములతో పోల్చవచ్చును. మనుజుడు తన మూల కృష్ణ భక్తి భావనకు అరుదించినప్పుడు వాస్తవముగా స్థిరత్వమును బడయగలడు. అప్పుడే అతని జీవితము జయప్రణము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనకి చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఒక అందమైన స్త్రీ లేకపోతే కొంతమంది స్త్రీలు ఉంటారు ఎవరినైనా కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు తన అదుపులో ఉంచుకోవడానికి. ఆ విధంగా భార్య యొక్క అదుపులో ఉండే యొక్క భర్తల్ని గురించి వివరిస్తున్నారన్నమాట. వాళ్ళు కొంతమంది ఏమో భార్య యొక్క అందానికి ఆకర్షితులయ్యి ఆమెకు వినమ్రులై ఉంటారు, కొంతమంది ఏమో ఆమెని కంట్రోల్ చేయడం చేతకాక కూడా ఆమెకి వినమ్రులై ఉంటారన్నమాట. ఏ విధంగా ఉన్నా సరే భార్యకి సరైన స్థానాన్ని ఇవ్వాలి, ఆమె సలహాని కూడా తీసుకోవాలి, ఆమెని ప్రేమగా చూసుకోవాలి. కానీ పూర్తిగా ఆమె కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అవేంటారండి, కట్పుతులియా అంటే తోలుబొమ్మ లాగా ఉండకూడదు అన్నమాట. తోలుబొమ్మ లాగా ఉంటే నీకంటూ ఒక అస్తిత్వం లేకుండా గనక ఉంటే ఆడవాళ్ళ యొక్క ఆలోచన ఎక్కువగా
భావయుక్తంగా ఎమోషనల్ గా ఉంటుంది అన్నమాట. కానీ కొన్నిసార్లు అన్ని సందర్భాలలో ఎమోషనల్ గా ఆలోచిస్తే కుదరదన్నమాట. కొన్నిసార్లు మన బుద్ధితోని కూడా ఆలోచించాలి అని. అందుకని పూర్తిగా భార్య ఆధీనంలోకి వెళ్తే భర్త, అది పూర్తిగా కుటుంబానికి మంచి జరగదు. ఎవరో కొంతమంది స్త్రీలకి ఆ జ్ఞానం ఉంటుంది, తప్పకుండా కుటుంబాన్ని సరైన మార్గంలో పెట్టే జ్ఞానం కొంతమంది స్త్రీలకు ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది భావయుక్తంగా ఉంటారు స్త్రీలు, అది కొన్నిసార్లు మనకి హాని చేయొచ్చు అన్నమాట. అందుకని ఎప్పుడైనా కుటుంబ పెద్ద భర్తే అయి ఉండాలి, ఆయన యొక్క ఆజ్ఞని కుటుంబం అంతా కూడా పాటించాలి, అదే మన శాస్త్రాలలో చెప్తున్నారు. అయితే కొంతమంది భార్య కాకపోయినా పరాయి స్త్రీల మీద ఆకర్షణ పొంది ఉంటారు, అది వివాహితలు కావచ్చు వివాహం కాని వాళ్ళు కావచ్చు. ఎవరు అలా చూస్తారంటే, ఎక్కువగా ఎవరైతే శరీరం యొక్క వ్యామోహంలో ఉంటారో ఒక మనిషిని చూడగానే ఆకర్షింపబడతారన్నమాట. శరీర వ్యామోహం ఉన్నవాళ్ళు, శరీర వ్యామోహం ఎక్కువగా లేని వాళ్ళు ఆ మనిషి యొక్క ఆ క్యారెక్టర్ ని చూసి, ఆమె లక్షణాలను చూసి, ఆమె ప్రవర్తనని చూసి ఇష్టపడతారు. కానీ ఈ అందరికంటే ఆ అది కూడా కరెక్ట్ కాదు, పరాయి వాళ్ళని చూసి మోహించడము, ఏది చూసినా అది కరెక్ట్ కాదు. కానీ ఇక పూర్తిగా శరీర ఆకర్షణ చూసి కనుక మోహిస్తే అది పూర్తిగా వాళ్ళ స్థాయి జీరో అన్నమాట. ఆ విధంగా ఒక స్త్రీని, ఒక పురుషుడు ఆమెను చూసి ఆకర్షింపబడితే ఆమె నెక్స్ట్ డే మా ఇంటికి రమ్మని చెప్తుంది. ఆయన రావడానికి ముందే ఆమె విరోచనాలు కావడానికి ఒక మాత్ర వేసుకుంటుంది, మాత్ర వేసుకుని దాని ద్వారా పూర్తిగా ఆ రోజంతా ఇంకా ఆమెకి లూజ్ మోషన్స్ అవడం వలన పూర్తిగా శుష్కించిపోతుంది అన్నమాట. మనము ఎంతో అందంగా ఉన్న ఒక స్త్రీ ఒక్కరోజు ఆ నీకు అనారోగ్యం వస్తేనే అంత శుష్కించిపోయే లాంటిది ఈ శరీరం అని చూపించాలనుకుంది అన్నమాట ఆ పురుషుడికి. అందుకని అది మొత్తం ఆ మోషన్స్ అయినప్పుడు అదంతా కూడా ఒక పాత్రలో నింపి ఉంచుంది ఆమె. తర్వాత ఆ పురుషుడు వస్తే ఆమెను చూసి ఆశ్చర్యపోతాడు, ఆ శరీరం అంతా శుష్కించిపోయి ఉంటుంది. ఎవరి కోసం వచ్చా అంటే, నేను పలానా ఆమె కోసం అని వచ్చా అని చెప్తే, నేనే ఆమెని అని ఆమె పరిచయం చేసుకుంటే ఆయన నమ్మలేకపోతాడు అన్నమాట. ఎందుకంటే అంతగా శుష్కించిపోయింది ఆమె. ఒక్కరోజు నువ్వు నీ బాడీలో కొంచెం చేంజ్ వస్తేనే నువ్వు ఇంత శుష్కించుకొని పోయి అంధవికారంగా ఎలా మారిపోయావు, దానికి కారణం ఏంటి అని ఆయన అడిగితే అప్పుడు ఆమె మల భాండాన్ని చూపిస్తుంది. అంటే ఈ శరీరము అనేది కేవలము మలమూత్రాలతోని, మళ్ళీ రక్త మాంసాలతోని నిండి ఉన్నదే తప్ప ఈ శరీరంలో ఏమీ లేదు అని ఆ పురుషుడికి ఆమె చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ మన కేవలం పురుషుల యొక్క ఆలోచన గురించి చెప్పారు, కానీ ఇప్పుడు లోకమంతా కూడా స్త్రీ అయినా పురుషుడైనా దాని చుట్టే తిరుగుతుంది, శరీరం చుట్టే తిరుగుతుంది. శరీరం అందంగా కనిపిస్తున్నానా లేదా అని ఎప్పుడు శరీర వ్యామోహమే. ఆ మనకి ఈ ఉన్న అందానికి ఉన్న ఈ వ్యామోహము స్త్రీకైనా పురుషుడికైనా దాన్ని బేస్ చేసుకునే మొత్తము ఇప్పుడు వ్యాపారం అంతా దాని ఆధారంగానే నడుస్తుంది అన్నమాట. శరీరానికి మనం ఇచ్చే ప్రాముఖ్యతని క్యాష్ చేసుకుని ఎంతో మంది ఉన్నతంగా కోటీశ్వరులు అయిపోతున్నారు, మనం మాత్రము ఈ శరీర వ్యామోహంలో పడి పూర్తిగా రోజు రోజుకి దిగజారిపోతున్నాం. ఎప్పుడు మనము బయటికి వెళ్తే ఏం చూస్తారు అని బయటికి వెళ్ళాలి, ఒక ఎవరినైనా కలవాలన్నా, ఒక ఫంక్షన్ అయినా పార్టీ అయినా మనం ఎలా ఉన్నాం, ఎలా రెడీ కావాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎప్పుడు అదే ఆలోచన. అంటే ఉండొద్దా అండి, మనం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నాము అనే ఆలోచన ఉండొద్దా అని అంటే ఉండొచ్చు, కానీ ఒక కొంత లిమిట్ అనేది ఉండాలి. దాని యొక్క ఆ వేలం వెర్రిలాగా బీరువా నిండా చీరలున్నా మళ్ళీ కొత్త చీర కోసం పరిగెత్తకూడదు అనమాట. ఇప్పుడు మనం ఆంధ్ర వాళ్ళు చేసే ముఖ్యమైన తప్పు ఇదే, 24 గంటలు అదే ఆలోచన. ఆ విధమైన శరీర యొక్క చింతనలో భావనలో ఉండొద్దని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఒక చిన్న కథ ద్వారా మనకి చక్కగా వివరించారు. నెక్స్ట్ శ్లోకం అండి, 24వ శ్లోకం. తస్మిన్ దదే దమమహం తవ వీరపత్ని. పుణ్యత్రయభూసర కులాత్ కృత కిల్బిజస్తం
భయమన్ముదితం త్రిలోక్య ఓరితరత్ర దాసాత్ హరే కృష్ణ. వీరపత్ని, నీ ఎడ ఎవడైనా అపరాధం చేసినచో నాకు తెలుపుము. అట్టివాడు బ్రాహ్మణ వర్ణమునకు చెందినవాడు కానిచో తప్పక నేను శిక్షించేదను. మురారి కృష్ణుడు, దాసుని తప్ప ముల్లోకములలో గాని అన్యత్ర గాని నేనెవరిని క్షమించను. శిక్షించువాడను నేనుంటిని కనుక నీవు అపరాధము చేసి ఎవడను నిర్భయముగా చరింపజాలడు. అశ్వం కూడా చదివిన మాతాజీ చదవండి మాతాజీ. భాష్యం, వైదిక నాగరికతను అనుసరించి పరతత్వము నెరిగినట్టి బ్రాహ్మణుడు అనగా వేద వివర్గమునకు చెందిన వాడే గాక మురారి అంటే కృష్ణుని భక్తుడు కూడా అయినట్టి వాడు రాజ్యము యొక్క నియమ నిబంధనలకు లోబడి ఉన్నాడు. అనగా రాజ్య నియమములను భంగపరిచినచో ఎవరినైనా నువ్వు శిక్షించవచ్చును గాని బ్రాహ్మణులను వైష్ణవులను కాదు. యజమునకు బ్రాహ్మణులు వైష్ణవులు రాజ్య నియమములను గాని ప్రకృతి నియమములను గాని ఎన్నడూ ఉల్లంఘింపరు. అట్టి నియమం భంగముచే కలిగేడి ఫలితమును వారు పూర్ణముగా నెరిగి ఉండుటయే దానికి కారణం. ఒకవేళ వారు చట్టమును ఉల్లంఘించినట్లు గోచరించినను రాజు వారిని శిక్షించరాదు. ఈ విషయమును నారదముని ప్రాచీన బర్హికి ఉపదేశించను. పురంజనుడు ప్రాచీన బర్హికి ప్రతినిధి కాగా ప్రాచీన బర్హికి అతడు పూర్వజుడైన ఋదుమహారాజును నారదముని గుర్తుకు తెచ్చుచున్నాడు. ఋదుమహారాజు ఏనాడును బ్రాహ్మణుని గాని వైష్ణవుని గాని దండింపలేదు. మనుజుని విశుద్ధ చైతన్యము ఇక్కడ మాతాజీ మనకి కృష్ణ భగవానుడు యొక్క భక్తులైన వైష్ణవులు కానీ బ్రాహ్మణుల యొక్క విశిష్టత చెప్తున్నారన్నమాట. వైదిక నాగరికతను అనుసరించి ఖచ్చితంగా వైష్ణవుడు బ్రాహ్మణుడు అయి ఉంటాడు, కానీ ప్రతి బ్రాహ్మణుడు వైష్ణవుడు అవ్వాలని లేదు. కానీ బ్రాహ్మణులైనా వైష్ణవులైనా కానీ ఆ సమయంలో ఖచ్చితంగా విధి నియమాలను అనుసరించేవారు. మనలాగా ఇప్పుడు కేవలము బ్రాహ్మణులగా ఉంటూ బ్రాహ్మణత్వాన్ని కోల్పోవట్లేదు అన్నమాట. ఎవరు కూడా కేవలం బ్రాహ్మణం వంశ పారంపర్యంగా బ్రాహ్మణులు ఎవరు అవ్వట్లేదు. అక్కడ వాళ్ళందరూ ఆచార వ్యవహారాల ద్వారా మనకు భక్తులయ్యి వాళ్ళు బ్రాహ్మణుల స్థానంలో ఉన్నారు. అంతే తప్ప కేవలం బ్రాహ్మణులు ఎవరూ కాదు. అందుకని ఆ సమయంలో ఎవరైనా బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ ఏదైనా తప్పు చేసినా వాళ్ళని శిక్షించరాదు అని, తప్పకుండా శిక్షించరాదని మనకి చెప్తున్నారు. ఎవరు? నారద మహాముని ప్రాచీన బర్హికి వివరిస్తున్నారు. ప్రాచీన బర్హికే ఇప్పుడు పురంజనుడి కథ చెప్తున్నారన్నమాట. అక్కడ ప్రాచీన బర్హిని పురంజనుడిని తనను తాను ఊహించుకునే విధంగా ఆయనకి ఈ స్టోరీ చెప్తున్నారు, పురంజనుడి కథ. కానీ ప్రాచీన బర్హి ఎవరు అంటే పృథమహారాజు ఆయనకి పూర్వజుడు. ఆయన పృథమహారాజుని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒక బ్రాహ్మణుని కానీ వైష్ణవుని కానీ ఏ రోజు కూడా పృథమహారాజు ఇబ్బంది పెట్టేవాడు కాదు, శిక్షించేవాడు కాదు అని. ఎందుకంటే ఎవరు శిక్షించకూడదండి? ఎందుకు శిక్షించకూడదు అంటే ఎవరైనా బ్రాహ్మణులు వైష్ణవులు కనుక శిక్షిస్తే వాళ్ళకి శిక్ష స్వయంగా భగవంతుడే విధిస్తాడు. ఎవరు? భౌతిక లోకంలో వాళ్ళు విధించాల్సిన అవసరం లేదు. స్వయంగా భగవంతుడి కోర్టులో ఉంటారన్నమాట వాళ్ళు. వాళ్ళకి ఏదైనా మంచి అయినా చెడు అయినా శిక్ష అయినా ఏదైనా గానీ భగవంతుడే నిర్ణయిస్తారు. అది కేవలం భౌతికమైన వాసులు ఎవరు కూడా వాళ్ళని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. హరే కృష్ణ మాత చదవండి మాతాజీ. మనుజుని విశుద్ధ చైతన్యము లౌకిక కర్మలచే కలుషితమగును.
యజ్ఞము దానము పుణ్యకర్మల వంటి వానిచే విశుద్ధ చైతన్యమును జాగృత పరుచుకొనవచ్చును. కానీ బ్రాహ్మణుని లేదా వైష్ణవుని ఎడ అపరాధము కావించి భక్తుని కలుషితపరుచుకొనినచో అది ఎన్నడును తిరిగి జాగృతం కాజాలదు. వైష్ణవాపరాధమును శ్రీ చైతన్య మహాప్రభువు మత్త గజముతో పోల్చిరి. కనుక బ్రాహ్మణాపరాధము లేదా వైష్ణవాపరాధము విషయమున ప్రతి ఒక్కరూ సావధానులై ఉండవలెను. మహావైష్ణవుడైనట్టి అంబరీషుని ఎడ అపరాధము కావించిన దుర్వాసుడు సుదర్శన చక్రముచే పలు కష్టములు పడవలసి వచ్చెను. బ్రాహ్మణుడు గాని సన్యాసి గాని కాక సామాన్యమ గృహస్థుడే అయినను అంబరీషుడు పరమ వైష్ణవుడై ఉండెను. అందువలన దుర్వాసముని శిక్ష అనుభవించవలసి వచ్చెను. సారాంశం ఏమనగా మాతాజీ ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, ఒక శుద్ధ వైష్ణవుడు ఎప్పుడైనా సరే లౌకిక కర్మలతోని కలుషితం అయితే విశుద్ధ చైతన్యమును జాగృత పరుచుకొనవచ్చును. కానీ బ్రాహ్మణ్ణి వైష్ణవుడు అపరాధం కావించి భక్తిని కలుషిత పరిచిన ఎన్నడనూ తిరిగి జాగృతం కాజాలదు. అంటే మనము ఏదైనా తప్పు చేయడం వలన ఎవరైనా కానీ కలుషితం అయితే వాళ్ళు ఆ పాప కర్మల నుంచి బయటపడవచ్చేమో, కానీ ఒక బ్రాహ్మణుడి కానీ ఒక వైష్ణవుణ్ణి కానీ ఎవరైనా ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టినా అగౌరవపరిచినా బాధ పెట్టినా ఆ అపరాధం నుంచి మాత్రం వాళ్ళు ఎప్పటికీ బయటపడలేరు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? ఇది శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. అందుకని మనము భక్తుల పట్ల, వైష్ణవుల పట్ల, శుద్ధ భక్తుల పట్ల అతి జాగ్రత్తగా ఉండాలి. మనం ఏ మాత్రం చిన్న పొరపాటు చేసినా గానీ అది దేంతో సమానం అంటే, ఒక మంచి పూల తోటని ఎన్నో సంవత్సరాలు పెంచిన తర్వాత ఆ పూల తోటలోకి ఒక ఏనుగు వచ్చి ఆ పూల తోటను మొత్తం కనుక తొక్కేస్తే ఎంత బాధగా ఉంటుందండి మనకి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. వైష్ణవుణ్ణి కానీ భక్తుల్ని కానీ ఎవరైనా బ్రాహ్మణులు ఇబ్బంది పెడితే వాళ్ళ మొత్తము సాధన, ఎన్నో సంవత్సరాల సాధన మొత్తం కూడా ఆ విధంగా పూర్తిగా ఒక ఏనుగు తొక్కేసినట్టు అయిపోతుంది అన్నమాట. అందుకని వాళ్ళ యొక్క వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదుల వారు అనేక సార్లు మనకి నొక్కి చెప్తున్నారు. చదవండి మాతాజీ. సారాంశం ఏమనగా, కృష్ణ భక్తి భావనమున పాపములచే కప్పబడినప్పుడు హరే కృష్ణ మహామంత్రోచ్చారణముతో దానిని తొలగించవచ్చును. కానీ మనుజుడు వైష్ణవాపరాధముతో తన భక్తి భావనను కలుషితపరిచినచో తిరిగి ఆ వైష్ణవుని ప్రసన్నుని చేసుకొని పాప పరిహారము పొందనంత వరకు భక్తి జాగృతం కాజాలదు. దుర్వాసముని చివరకు అదే విధానమును అనుసరించవలసి వచ్చెను. అతడు అంత్యమున అంబరీషుని శరణు జొచ్చెను. ఏ వైష్ణవుని ఎడ అపరాధము జరిగినట్టో ఆ వైష్ణవుని క్షమాపణ వేడుట తప్ప వైష్ణవాపరాధమునకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని హరే కృష్ణ మహామంత్ర జపంతోని మనము ఆ పాప కర్మల నుంచి బయటపడొచ్చు. కానీ వైష్ణవుల పట్ల అపరాధం చేస్తే కేవలం ఆ వైష్ణవుణ్ణే శరణు వేడాలి. దూర్వాస మహాముని, అంబరీష మహాముని, అంబరీష రాజు అది అయిన వారు గొప్ప భక్తుడు. అంబరీష మహారాజు పట్ల అపరాధం చేస్తే ఏం జరిగిందండి? ఎవ్వరూ ఆయన్ని క్షమించలేదు. విష్ణువుతో సహా మళ్ళీ కైలాసానికి శివుడి దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరు క్షమించకపోతే చివరికి అంబరీష్ మహారాజ్ దగ్గరికే వెళ్ళి క్షమించమని అడిగితే ఆయన కోరుకుంటారు. ఏమనంటే, నేను ఇంతవరకు చేసిన నా భక్తియుత సేవ కనుక భగవద్ కృష్ణ నువ్వు స్వీకరిస్తే దాని ద్వారా నువ్వు ఈయనని క్షమించు అని అడుగుతారనమాట. ఆ భక్తి అంతా కూడా నేను ఇచ్చేస్తాను, నా సాధన అంతా కూడా నీకే ఇచ్చేస్తాను,
అది మొత్తం తీసుకొని దాని యొక్క ఫలితంగా ఈయనని క్షమించమని అడుగుతారనమాట. అంటే దూర్వాస మహామునిని ఒక్కటాసారి క్షమించమని అడిగిన ఒక్క మాటకే ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా క్షమిస్తారంటే అది భక్తుల యొక్క మనస్థితి, వాళ్ళ యొక్క స్వభావం ఆ విధంగా వెన్నెలాగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఉంటారు భక్తులు, అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఓకే, హరే కృష్ణ అండి. 25వ శ్లోకము. వక్త్రం నతే వితిలకం మలినం విహర్షం. సంరంభ భీమా మణిమృష్టమపేతరాగం. సంరంభ భీమా మణిమృష్టమపేతరాగం. పశ్యే స్తనావపి శుశోపహతౌ సుజాతౌ. బింబాదరం విగత కుంకుమ సంకరాగం. హరే కృష్ణ ప్రభుజీ. రామారావు ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రియమైన పత్ని, తిలకరహితముగా అంతవరకు నేనెన్నడూ నీ ముఖమును గాంచి ఉండలేదు. నీవంతా నీవింత క్షణురాలగుడవ నగుట కాంతి విహీనపు మరియు అనురాగహితవు అగుట నేను చూడలేదు. బాష్పధారలతో నీ స్తబ్ధము తరిసిపోవును. ఒకట నీ బింబాధరములు ఎరుపు కాంతి విహీనములయుండుట నేను ఎన్నప్పుడు గాంచలేదు. భాష్యము కుంకుమ సింధూరములతో అలంకరించుకున్నప్పుడు ప్రతి స్త్రీ అతి సుందరంగా కనపట్టును. పెదమలకు కుంకుమ వర్ణము అంచుకున్నప్పుడు కూడా ఆమెకు పరమ ఆకర్షణీయముగా అగును. కానీ మనుజుని చైతన్యము, బుద్ధి, కృష్ణపరమగు ఆలోచనారహితమైనప్పుడు అతడు క్షీణుడు, కాంతి విహీనుడు కాగలడు. చురుకైన బుద్ధి ఉన్నప్పటికీ అతడు ఎట్టి లాభమును పొందగలడు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కానీ మనుజుని చైతన్యము, బుద్ధి, కృష్ణ పరమకు అనాలోచిత రహితమైనప్పుడు అతడు కిన్నుడు, కాంతి విహీనుడు కాగలడు. చురుకైన బుద్ధి ఉన్నప్పటికీ అతడి ఎట్టి లాభమును పొందజాలడు. ఇక్కడ ఏ విధంగా పోలుస్తున్నారంటే, ఆమె ఇప్పుడు ఎలా ఉందండి పురంజని, ఆమె బాధపడుతూ ఉంది. ఆమె ఎప్పుడు కూడా తిలకం ధరించకుండా లేదు, కానీ ఇప్పుడు ఆమె మొహం తిలకం లేకుండా కాంతి విహీనంగా ఉందన్నమాట. అందుకని ఆమె ఎంత ఎవరైనా సరే తిలకం లేకపోతే కాంతి విహీనంగా ఉంటారు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనము ఇంకా ఏ విధంగా ఎన్ని అందమైన వస్త్రాలని ధరించిన, అందమైన బంగారు ఆభరణాలు ధరించి పూర్తిగా మనము ముస్తాబైనా సరే ఆ నుదుటిని మీద తిలకం లేకపోతే ఆ మొత్తము ఆ అలంకరణ అంతా కూడా ఒక లోటులాగా కనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ ఆమె ఆ విధంగానే తిలకం లేకుండా ఉంది పురంజని. అది చూసినప్పుడు ఆయనకు ఆ భావన కలుగుతుంది, ఎందుకు నువ్వు ఇలా ఇంతగా బాధపడుతున్నావు అని అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పురంజని తిలకం లేకుండా ఉంది అంటే దానికి సూచనగా ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనుజుని చైతన్యము, బుద్ధి, కృష్ణ పరమగు ఆలోచన రహితమైనప్పుడు అతను కిన్నుడు, కాంతి విహీనుడు కాగలడు. చురుకైన బుద్ధి ఉన్నప్పటికీ అతడు ఎట్టి లాభమును పొందజాలడు. ఇక్కడ పురంజని దేనికి సంకేతం అండి? బుద్ధికి ప్రతీక. అంటే ఆమె ఇప్పుడు తిలకం లేకుండా ఉంది, కాంతి విహీనంగా ఉంది అంటే నీకు ఎంత తెలివితేటలు కలదానివైనా, ఎంత తెలివితేటలు కలవాడివైనా పురంజన అంటే ఓ బద్ధజీవుడా, నీకు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత గొప్ప బుద్ధి ఉన్నా, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా నువ్వు కృష్ణ భక్తుడివి కాకపోతే నీ తెలివితేటలు, నీ బుద్ధి అన్ని కాంతి విహీనమైనట్టుగా, అంటే అవన్నీ కూడా వృధా, దాని వల్ల ఏ ఉపయోగం లేదు. మనము అందుకనే మనము అక్కడ కృష్ణ భగవాన్ ఏం చెప్తారండి భగవద్గీతలో, బుద్ధి యోగాన్ని వివరిస్తాడు.
ఆ బుద్ధి యోగంలో చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట, అన్ని రకాల యోగము అంటే ఏంటండి, భగవంతుణ్ణి మనని అనుసంధానం చేసేది, భగవంతుణ్ణి చేర్చడానికి మనకు ఉపయోగపడే సాధనం. ఆ విధంగా ఆయన వివరిస్తూ బుద్ధి యోగంలో అన్ని రకాల యోగాల గురించి చెప్తాడు. కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం, తర్వాత భక్తి యోగం కూడా చెప్తారు. చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు ఏం వివరించాలనుకుంటున్నారంటే, మనకి ఎన్నో రకాలు ఉండొచ్చు కానీ నువ్వు భక్తుడివి కాకపోతే నీకు ఉన్న జ్ఞానం ఏదైనా వృధానే. నువ్వు నీకు ఉన్న జ్ఞానం ఏ జ్ఞానమైనా అది భగవంతుణ్ణి కలపడానికి లేకపోతే, భగవంతునితో అనుసంధానం చెయ్యకపోతే, భగవంతుడి మీద నీకు ప్రేమని భక్తిని కలిగించకపోతే ఆ జ్ఞానం అంతా వృధా అని కృష్ణ భగవానుడు బుద్ధి యోగంలో మనకు వివరిస్తారు. అసలైన బుద్ధి యోగం అంటే ఏంటి? భక్తి యోగము, నిష్కామ కర్మ యోగం. అంతకు మించింది ఇంకా భక్తి యోగం. అంతేకాని కృష్ణ భక్తి లేకుండా నువ్వు ఏం చేసినా, నువ్వు ధ్యానమే చెయ్యి, కర్మనే చెయ్యి, అష్టాంగ యోగమే చెయ్యి, ఏం చేసినా అదంతా కూడా కాంతి విహీనమే. దానివల్ల ఎక్కువగా ఉపయోగం లేదు. నీకున్న జ్ఞానము అంత ఏమీ కనిపించదు. నువ్వు ఎంత గొప్ప అందంగా పట్టు చీర కట్టుకొని పూర్తిగా నగలతోని నిండిపోయినా బొట్టు లేకపోతే నీ పూర్తి అలంకరణ ఎలా వృధా అవుతుందో, నీకున్న జ్ఞానం అంతా కూడా కృష్ణ భక్తి లేకపోతే వృధానే అని ఒక చిన్న పోలిక ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు ఈ శ్లోకంలో. 26వ శ్లోకం ఒక్కటి చదువుకుందామండి, లాస్ట్ శ్లోకము. సత్యవతి మాత చదవండి మాతాజీ. తన్మే ప్రసీద సుహృద కృత కిల్భిషస్య స్వైరం గతస్య మృగయా వ్యసనాతురస్య తాదే పరం వశగతం కుసుమాస్త్ర వేగ విస్త్రస్తపం సముచతి నభచేతి కృత్యే. రాణి, పాపవాంఛచే నిన్ను అడుగకయే నేను వేటాడుటకు అడవికి పోయి తిని కనుక నేను అపరాధం కావించితనని అంగీకరించుచున్నాను. అయినను నన్ను సుహృత్తుగా తలచి నా ఎడ ప్రసన్నరాలు వగము. నిజమునకు మిగుల దుఃఖితుడనై ఉన్నప్పటికీ మన్మథ బాణముచే మిగుల కామపీతుడనై ఉన్నాను. అయినను ఏ సుందరి కామోద్యుక్తుడైన భర్తను వదలదనుచు అతనితో జత కూడా నిరాకరించును. స్త్రీ పురుషులు ఇరువురు ఒకరినొకరు కోరుదురు. భౌతిక అస్తిత్వమునకు అదే మూల సిద్ధాంతము. కాముకులైన తమ భర్తలను ఆకర్షించుటకు స్త్రీలు సాధారణముగా సర్వాంగ సుందరముగా తయారగుచుందురు. కాముకుడైన భర్త సన్నిధిలో భార్య అతని చరోదనమునకు ముచ్చటపడుచు జీవితం అనుభవించుచుండును. కాముకురాలైన స్త్రీ తన భర్త గాని ఇంకొకడు గాని చొరవ చూపినప్పుడు సాధారణముగా దానిచే ముదమునందుచుండును. అనగా మనుషుని బుద్ధి సద్వినియోగమైనప్పుడు ఆ బుద్ధి మరియు అతని గొప్ప సంతృప్తిని అనుభవించును. ఈ విషయమున శ్రీమద్ భాగవతి 7.9.45లో ఈ విధంగా చెప్పబడింది. యన్మైధునాది గృహమేది సుఖం హి తుచ్చం కండూ ఎనేన కరయోరివ దుఃఖ దుఃఖ. లౌకికులకు నిజమైన ఆనందము మైథున భోగమే. వారు బయట కష్టించి పనిచేసి ఇంటికి వచ్చి మైథున సుఖం అనుభవించరు. వేటకై అడవికి ఎగిన పురంజనుడు తీవ్ర పరిశ్రమానంతరము మైథునసుకమునకై ఇంటికి మరలి వచ్చను. ఇంటికి దూరంగానున్న వ్యక్తి వారం తిరగగానే భారత సంగమ సుఖమును పొందుటకు ఇంటికేగ ఉవ్విళ్ళూర్చుందురు. ఈ విషయమే భాగవతం నందు యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం అని చెప్పబడింది. లౌకికులు కేవలం మైథున సుఖము కొరకే తీవ్ర పరిశ్రమ కావింతురు. నవీన మానవ సమాజము ఎక్కువ విధములుగా విచ్చలవిడి మైథున సుఖ భోగమును ప్రోత్సహించి లౌకిక జీవన సరళిని వృద్ధి చేస్తున్నది. ఇది పాశ్చాత్య దేశం ప్రస్ఫుటముగా గోచరించగలదు. శ్రీమద్ భాగవతంలోని పురంజనుడు వేటకై అరణ్యకు వెడలుట రాణి కుప్తేగుటాను చతుర్థ స్కందం నందు 26వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, మామూలుగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఆకర్షితమై ఉంటారు. ఆకర్షితమైనప్పుడు అందుకని ఎవరైనా భార్య అయినా భర్త అయినా ఆ ఆకర్షణలో ఉన్నప్పుడు ఎవరు చొరవ చూపించినా ఇద్దరు కూడా దాన్ని ఆనందిస్తారన్నమాట. అయితే ఈ ఒక జీవి రోజంతా కష్టపడి పనిచేసి
తరువాత భార్యతోని ఆ సుఖాన్ని అనుభవించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. అయితే కొంతమంది దూరంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారంటే భార్యకి ఆ దగ్గర కావడం కోసమే ఆ వాళ్ళు ఆ పని అంతా వదిలేసి ఇక్కడికి వస్తారన్నమాట. అంటే పూర్తిగా వారాంతాల్లో. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇక్కడనేమో ఒక భార్యాభర్తల విషయంలోనైతే ఇలా చూడొచ్చు, కానీ ఇక్కడ పురంజనుడు పురంజని విషయంలో ఇది ఎలా తీసుకోవాలంటే పురంజనుడు ఆయన వేటకు వెళ్ళి ఆ మొత్తము పాపకార్యాలతోని ఆ ఇబ్బంది పడి దానితోని ఇంకా ఆ అలసిపోయి తిరిగి పురంజన్ని చేరుతారు. అంటే ఆయన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గాన్ని చేరుతాడు. ఆ ధర్మ మార్గంలో ఇప్పుడు ప్రాచీన బర్హి ఏ విధంగా పుణ్యకార్యాలు చేస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఆ యజ్ఞ యాగాదుల్లోనే ఆయన మునిగిపోతూ ఉన్నారనమాట. 24 గంటలు యజ్ఞం చేస్తూ ఆయన అది అయిపోకముందే ఇంకో కొత్త యజ్ఞం స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ధర్మానికి కట్టుబడడం వలన ఆ ధర్మ మార్గంలో వేదాలలో చెప్పిన ఈ కర్మకాండ విధానాలకే పూర్తిగా పురంజనుడు అత్యంత శ్రద్ధని కనబరుస్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనకి ఒకవేళ ఒక జీవి ధర్మ మార్గంలో ముందుకు సాగితే ఆ ధర్మ మార్గంలోనే ఆయన ముందుకు సాగడము ఆ ధర్మ మార్గంలోనే పుణ్యకార్యాలను ఆచరించడం అనేది సరి అయిన మార్గమేనా? అంతకు మించిన మార్గం ఇంకేమైనా ఉందా? ధర్మ మార్గంలో పూర్తిగా పుణ్యకార్యాలు చేయడమే ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యమా? ఇంకా ఏం చేయాలి? ఎందుకు పురంజనుడు కేవలం ధర్మ మార్గాలలోనే ఈ కర్మకాండ విధానంలో మునిగిపోయి ఉన్నారు? దాని నుంచి అది సరైన మార్గమా? అసలు ప్రాచీన బరికి నారద మహాముని ఏం బోధించాలని వచ్చారు? ఆయన ఆల్రెడీ ధర్మ మార్గంలో ఉండి పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రాచీన బర్హి దగ్గరికి నారద మహాముని వచ్చి బోధన చేస్తున్నారు. అదే పరిస్థితిలో ఇప్పుడు పురంజనుడు కూడా ఉండి ధర్మ మార్గాల్లోనే పుణ్యకర్మల్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. తర్వాత అధ్యాయంలో మనము అయితే ఒక జీవి ధర్మ కార్యాలలో ధర్మ మార్గంలో పుణ్యాలు చేయడము ఆ పుణ్యకార్యాలు చేయడమే అంతిమ లక్ష్యమా? ఇంకా ఏమైనా ఉందా అంతకు మించి? నారద మహాముని ప్రాచీన బర్హి ఇంకా ఏం వివరించాలనుకుంటున్నారు? అంతకంటే ఉన్నతమైన మార్గాన్ని మనము నెక్స్ట్ అధ్యాయంలో తెలుసుకుందామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? లక్ష్యం చాలా బాగా చెప్పారు మాతాజీ. అంత స్టోరీ అంత చాలా బాగా చెప్పారు. చాలా మాతాజీ ఆల్రెడీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. 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 హరే కృష్ణ మాతాజీ.